वेलकम टू मै चैनल पद्मज पसुपुलेटी नेनु वीडियोलन्नी बागा तीस्तुन्नानंडी चूस्तुन्नारु नाकु सब्सक्राइबर्स कावाली नाकु कोंचेम सब्सक्राइबर्स सब्सक्राइब चेसि गंट कोडिते नाकु चैनल मुंदुकु पोतुंदी अदंडी पद्मज पसुपुलेटी मात्लाडुतुन्नानु ई रोजु ఇప్పుడు ధనుర్మాసం అండి. ధనుర్మాసంలో పూలతో డెకరేషన్ ఏ విధంగా చేసుకోవాలా ఇంట్లో ఆ విధంగా చూపిద్దామని పూలతో డెకరేషన్ చాలా బాగుంటుంది. మనం డెకరేషన్ పిలిచి చేయించుకోలేము, మనమే చేసుకోవాలా అన్ని చిన్నగా కూర్చొని చేసుకుంటే అన్నీ బాగుంటాయండి, అన్నీ బాగుంటాయి. చిన్నగా చేసుకోవాలందరూ, నేను కూడా చేసుకుంటాను ఎప్పుడైనా అంతే. పూల డెకరేషన్ చేద్దామని ఈ రోజు మీకు చూపిద్దాము పూల డెకరేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తున్నానండి. రండి, పూల చూపించండి. ఇది చూపించండి, పూల చూపించు. చెప్పు వాటి గురించి. వాటి గులాబీలు, ఇవి గులాబీలండి. ఇవి చామతుల్లో రకాలు వేరే రకాలు, వేరే ఈ కలర్ మీరే తెచ్చాను పనికి వస్తాయి దేనికి పెడతాను కన్నా. ఇదండి, ఇవేమో మా బంతి పూలు, విడి పూలు, బంతి మాల మాల తీసుకుని వచ్చాను అన్నిటికి పనికి వస్తాయి అని. ఇదేమో తులసి మాల అండి, తులసి మాల. ఈ పూలు, ఈ పూలు ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది. ఇవి ఎల్లో చామంతి, ఇవి చామంతి అండి. ఇవి చామంతి, ఇవి మన బంతిపూలు మాల, తులసి. ఇది ఒక రకం చామంతి. ఇది గులాబీలు అండి. ఇది ఇద్దరికి వస్తామో ఈ విధంగా పెట్టుకుని దానికి ఆకులు ఏదైనా. నేను మనీ ప్లాంట్ ఆకులు మా ఇంట్లో ఉన్నాయండి, అవి పెట్టాను. ఇవేమో తమలపాకులు పెట్టానండి. పైన దేవునికని ఒక పువ్వు అట్లా పెట్టాను. డెకరేషన్ చేస్తాను, ముందైతే చూపిస్తున్నా. ఈ విధంగా ఆకులు, ఐదు ఆకులు చుట్టూ పెట్టుకోవాలండి. ఐదు ఆకులు ఈ విధంగా పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత చూడండి అండి, చామంతులు తీసుకొని ఇదిగో పెద్ద పూలేమో పెట్టుకోండి ఇట్లా మధ్యలో. తొడిమలు కట్ చేసేయండి. ఈ విధంగా తొడిమలు కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద పూలు వీటి మధ్యలో పెట్టండి. ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అలంకరణ ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి అలంకరణ చాలా బాగుంటుంది. కత్తెర తీసుకొని ఈ ముఠాలు కట్ చేసేసుకోండి, బాగుంటాయి. మనకి ఏ సైజు కావాలో చూసుకొని మనం చేసుకోవాలి అంతే. ఇది మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు పెట్టుకోండి. పూల డెకరేషన్ ఈ విధంగా పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. చాలా ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. పూలు మీకు ఏ సైజ్ చూసా ఆ సైజ్ చేసుకోండి. ఇది వైట్ వచ్చి వచ్చే మందం చూసి పెట్టుకోండి సైజులు. ఈ విధంగా అలంకరణ చేసుకోండి, బాగుంటుంది.
చూసి కలర్ చేసుకోండి బాగుంది అన్నీ ముందే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసాక మధ్యలో ఉన్నది కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి బాగుంది ఎంత సంతృప్తిగానో ఉంటుందండి అలంకరణ చేసుకుంటే అంత సంతృప్తిగా ఉంటుంది చేసుకోండి ఇవి తొడుములు మాత్రం ముందే కట్ చేసి పెట్టుకోండి చూసారా ఈ విధంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఇవి తమలపాకులు అండి అవి తమలపాకులు అది అట్లా పెట్టుకోండి బాగుంటుంది తర్వాత
దీపంతో అలంకరించుకునేది ఈ విధంగా ఈ ధనుర్మాసంలో ఈ విధంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. మనమే అలంకరించుకోవచ్చు, మనమే కొంచెం ఓపిక తీసుకొని అలంకరించుకోవాలా. పదమూడు నిమిషాలు అయింది. ఈ విధంగా పూలు అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి అది క్రాస్ వచ్చింది కొంచెం అట్లా అట్లా అనాలి.
ఇదా అటు పక్కది ఇదా ఇదా ఆ పక్క అదే ఇంకా ఇట్లాను ఓకే అలంకరించి దీపస్తంభానికి ఈ విధంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. సరిపోయింది పూల డెకరేషన్ దీపస్తంభానికి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనుర్మాసం కదా, ధనుర్మాసంలో మనము ఈ విధంగా చేసుకుంటాము. ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా మంచిది, చూసేదానికి బాగుంటుంది, మనకి ఇష్టమైన ఇయ్యండి. ఎక్కువే తెప్పించుకున్నాను అన్ని. దీపస్తంభానికి ఈ విధంగా పూల అలంకరణ చేసుకోండి. దీపస్తంభానికి మనకి ధనుర్మాసం కదా, ధనుర్మాసంలో చామంతులు, గులాబీలు, ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, నిలబడి మాట్లాడు, కెమెరా చూసి చెప్పాలి. ఈ విధంగా దీపస్తంభాన్ని చూపించండి, నన్ను కాదు, చెప్పేస్తాను నేను. ఈ విధంగా చామంతులు వీటితో ధనుర్మాసంలో ఈ విధంగా దీపస్తంభానికి అలంకరించుకోండి, చాలా బాగుంటుంది. చుట్టూ తీయండి దగ్గరికి.
ధనుర్మాసంలో ఈ విధంగా మనం ఇంట్లో ఖాళీ కడే ఉంటాం కదా, ఇలా చేసుకుంటే నట్టింట్లో చేయాలండి. ఇది నట్టింట్లో చేయాలి, చేస్తే చాలా బాగుంది. దీపాలు కూడా పెడతారు కొందరు. దీపాలు పెడితే ఏమవుతుందంటే పూలు వాడిపోతాయండి. దీపాలు పెడితే పూలు వాడిపోతాయి. అందుకని నేను ఏం చేశానంటే ఈ విధంగా చేశాను. గులాబీలు, చామంతులు, తెల్ల చామంతులు, ఇంకొక చామంతి కలర్ వేరే కలర్ ఉందండి, వైలెట్ కలర్, బంతిపూల మాల, తులసి మాల, మూడు రకాలు రావాలని తులసి మాల కూడా చుట్టానండి. తులసి మాల కూడా చుట్టాను. ఈ విధంగా అలంకరించుకోండి, చాలా బాగుంటుంది. పూలు దీపోత్సవానికి నట్టింట్లో, నట్టింట్లో వెలిగించే దీపము, నట్టింట్లో పెట్టానన్నట్లు ఇది. నట్టింట్లో దీపోత్సవానికి ఈ విధంగా అలంకరించి పెట్టాను. ధనుర్మాసంలో ముగ్గు వేసుకుని ఈ విధంగా అలంకరించుకుంటే, ముగ్గు వేయలేము కనుక కింద గురిన చిన్న ముగ్గుడి పద్మం వేసి దాని మీద దీపం పెట్టానండి. పెట్టి ఇంక ఇట్లా అలంకరించాను. దీపం స్తంభం అలంకరణ, ధనుర్మాసంలో నట్టి ఇంట్లో దీపం స్తంభము అలంకరించే విధానము. చాలా బాగుంటాయండి ఇట్లా చేసుకుంటే, మనకు ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఈ విధంగా ఉంటేనే. ఈ విధంగా ఉంటే మనకి ఇంట్లో ఆనందంగా ఉంటుంది. ఇదేనండి నా దీపస్తంభం అలంకరణ, పువ్వుల అలంకరణ. ఈ విధంగా అలంకరించాను. మీరు కూడా ఆ విధంగా అలంకరించుకోండి. 10 నిమిషాలు పడుతుంది అంతే, లేకుంటే ఒక అరగంట అనుకోండి. అయితే ఏమైంది, మనం ఇంట్లో చేసుకుంటే శుక్రవారం పూట ఈ ధనుర్మాసం అంతా మంచిదండి. ఈ విధంగా చేసుకోండి బాగా. నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, చూసే వాళ్ళందరూ కూడా అలంకరించుకోండి, నట్టి ఇంట్లో అలంకరించండి, బాగుంటుంది. ఇదేనండి నా యొక్క వీడియో ఈరోజు. నా ఛానల్ చూస్తున్నారా, చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గట్ట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజారి ముందుకు పంపండి. ఇంతేనండి, మీరందరూ బాగుండాలా అనే నేను కోరుకుంటున్నానండి. అందరూ నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, నా ఛానల్ చూసే వాళ్ళందరూ క్షేమంగా ఉండాలా. మళ్ళీ కరోనా ఏంటో తిరగబెట్టింది అంటున్నారు కాబట్టి అందరూ మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు, మన మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మళ్ళీ వచ్చింది కరోనా అని చెప్తున్నారు, అందరూ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. లేదండి, ఉంది, జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే వెళ్ళండి బజార్కి, కావాల్సినవి తెచ్చుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంతేనండి, నమస్తే అండి. సర్వే జన సుఖిన భవంతు.